సో నా ఇంటి పేరు మారిపోయింది చేసే పనిని బట్టి. ఓకే, బట్ ఆ విషయానికి వస్తే నేను మీకు ఇంట్రడ్యూస్ చేసుకునే కన్వెన్షనల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో నేను ఇంట్రడ్యూస్ చేసుకునే దానికన్నా నా వర్క్తో మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుందేమో అని నేను నా వర్క్కి ఎక్కువ కనెక్ట్ అవుతామని నా ప్రయత్నం ఉన్నాను. సో దానికి ముందుగా మరి మీరందరూ ఫిజికల్ టీచర్స్ అంటే నేను ఒక మంచి డైలాగ్ మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మరి వేరే టీచర్స్ అయితే కొంచెం ఫీల్ అవ్వాలి సార్. సో అందుకని మీరందరూ కన్ఫర్మ్ చేయండి సార్. ఎస్, నేను మీ అందరం ఫిజికల్ సైన్స్ టీచర్స్ అని మాత్రం చెప్పాలంటే రెడీ ఉన్నారు. ఫిజికల్ సైన్స్ టీచర్స్ అని రెడీ ఉన్నారా? ఎందుకంటే వాళ్ళ మాత్రమే పని చేస్తుంది, అందుకని మీకు ముందుగా చెప్తున్నా. ఓకే, ఒక పెద్ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఏమన్నాడంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజిక్స్, రెస్ట్ ఈజ్ రాస్తా. ఎందుకని రాస్ట్ కూడా ఫిజిక్స్ ఏమంటారు? ఫిజిక్స్ అని అన్నాడు. సో ఈ విషయం మీకు ఎందుకు తెలిసారంటే మీరందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు, మీరంతా ఫిజికల్ సైన్స్ టీచర్స్గా ఉన్నారు కాబట్టి. బట్ కొంచెం మధ్యలో నిజమైనటువంటి సైన్స్ మీద మాట్లాడాలంటే కొంతవరకు కొన్ని విమర్శలు మధ్యలో రావచ్చు. కానీ ఎప్పుడు పైనుంచి అధికారులు ఎప్పుడు చెప్తా ఉన్నది ఏంటంటే విమర్శలు లేకుండా మాట్లాడాలి అని కామన్గా ఉంటుంది. సో కొంతవరకు ఇనిషియల్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను దాన్ని సహించాను, ఎందుకంటే టీచర్స్కి కరెక్ట్ అవ్వడం కోసం. ఐ అక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. బట్ టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. వై? బికాస్ మీకు ఎక్కడైతే విమర్శ లేకుండా ఉంటే అక్కడ ఇంకా బ్యాలెన్స్ లేదు, కౌంటర్ బ్యాలెన్స్ లేదు మీకు కదా. సో మనం ఫిజికల్ సైన్స్లో ఉన్నాం కాబట్టి మీ వాళ్ళకి హాత కౌంటర్ బ్యాలెన్స్. సో మధ్యలో కొంచెం విమర్శాత్మకమైనటువంటి నా డైలాగ్ మీకు కనెక్ట్ అవుతా ఉంటే సబ్జెక్ట్ని టీచ్ చేసేటప్పుడు. ఓకే, సో దానికి మీరు ఎక్కడ అఫెండ్ కాకండి. దట్ ఈస్ ఫర్ అవర్ గుడ్నెస్ ఓన్లీ. కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. బట్ టుడే స్పెషల్ సెషన్ ఏదైతే ఇవ్వాలనుకుని మా వసంత్ కుమార్ గారు ఎంటర్టైన్ చేస్తున్నారో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం, ఈ పక్కన నాకు చాలా సన్నిహితులు పడాల చార్టర్డ్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పడాల సూర్యప్రసాద్ గారు కూడా ఈ ఎక్విప్మెంట్ అంతా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ఆయన కూడా ఈ క్లాస్కి ఇంట్రెస్టెడ్గా కొన్ని మంచి విషయాలు తెలుసుకుని ఐఐటి టాప్ కరెక్ట్. సో యుఎస్లో 17-18 సంవత్సరాలు పనిచేసి రీసెంట్గా ఇండియా వచ్చేసారు. ఇక్కడ చేస్తున్న పనులు ఇంకా మన తర్వాత మాట్లాడదాం. ఇంకా చేసే పనులు మీరు చూడొచ్చు. మాట్లాడిన తక్కువ చేపలు ఎక్కువ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పడాల చారిటబుల్ ట్రస్ట్ .org అనే వెబ్సైట్ చూస్తే మీకు తెలుస్తుంది ఆ మహాబుల చేసే పని ఇలా. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ వి హావ్ టు ఫిల్ ఫిల్ దట్ యాజ్ వెల్ యాజ్ వి హావ్ టు టేక్ కేర్ ద కిడ్స్ బికాజ్ దే ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ అవర్ వి ఆర్ ద వన్స్ వర్కింగ్ విత్ దెం డైరెక్ట్లీ నాట్ ద గవర్నమెంట్ కదా. సో అది మీకోసం ఏం చెప్తున్నానంటే టైం ఈస్ ప్రీషియస్ అని మనం చెప్తున్నాం. సేపు పిల్లలు బోరింగ్ గానే ఉంది. అది నిజానికి ప్రాక్టికల్గా మనందరికీ తెలిసిపోయింది. ఎవరి వయసు అయితే నాకు తెలిసి ఒక 30 ఏళ్ళు దాటిపోయిందో వాళ్ళందరికీ తెలిసిపోయింది దాని విలువ. ముఖ్యంగా తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకో. బట్ తెలిసిన తర్వాత మన తెలుగులో సాగుతుంది ఇది చేతులు. సో అట్లాంటి ప్రాబ్లం ఏదో అయిపోయింది మనకు కూడా ఈ టైం గురించి. అది ఎందుకు చెప్తున్నారంటే నేను కూడా దాని మీద వర్కౌట్ చేశాను. సరే టైం విలువ తెలియాలి పిల్లలకు, చాలా బాగా తెలియాలి. కానీ పిల్లలకి ఏ రకంగా దాని విలువ తెలియజేస్తే అప్పుడు మాత్రమే వాళ్ళు నమ్ముతారు, దాన్ని విలువ ఇస్తారు, దాన్ని పాటిస్తారు. లేకపోతే వాళ్ళకి తెలియదు దాని విలువ. వాళ్ళకి ఓన్లీ తెలిసింది ఏంటంటే మేము ఎందుకో పుట్టాం, ఎందుకో పెరుగుతాం, ఎందుకో పేరెంట్స్ కష్టపడతారు, వాళ్ళు కష్టపడతారు, లేదు వాళ్ళు ఎందుకు వాడి ఎందుకు అందిస్తారు, పంటారు, కడుతారు, తిరుగుతాం, తిరుగుతాం, వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్ కడుతూ వస్తాం ఇంతే. ఇంకెంతకన్నా వాళ్ళకి దేర్ ఆర్ పీపుల్, నాకు తెలుస్తుంది నేను వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో 100% చిల్డ్రన్ ఎక్కడ నాకు ఎంత గ్రేట్ స్కూల్లో నువ్వు చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్లో పనిచేస్తాను. ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, చాలా డిఫరెంట్ వైడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్లో పనిచేస్తాను. బట్ ఎక్కడ నా ఆన్సర్లు గవర్నమెంట్ స్కూల్ పిల్లల నుంచి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరూ సైకిల్ తెలుసా? సైకిల్ తెలుసా? ఎవరికైనా సైకిల్ తెలిస్తే నేను రాజమండ్రిలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కావాలి ఉంటాను. చిన్నప్పుడు నాకు కావాల్సిన ప్రతి చిన్న పార్ట్కి బ్రిడ్జ్ ఇవ్వడానికి రా. చిన్నప్పుడు అందు పిల్లాడిని సైకిల్ తక్కువ వస్తున్నాను ఊరు వైపు నుంచి, బ్రిడ్జ్ మీద తక్కువ వస్తుంది, తొక్కలేను, నా ఎనర్జీ సరిపోదు, దిగిపోవాలి, నడిపించగలరు. ఇది రోజు ఎక్సర్సైజ్ కాదు. ఎప్పుడు పార్టీ కోసం రాజమండ్రి రావాలన్నా నాకు ఇదే ప్రాబ్లం, దిగిపోవాలి. ఆ టైంలో గాలి వచ్చేసి నన్ను నా సైకిల్ ఎనర్జీ చేసేసి భయం. సో ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే ఏం చేస్తే నేను తెప్పకుండా నా సైకిల్ పైకి ఎక్కేస్తాను. ఓకే, ఇది ఒక క్వశ్చన్ మీకు కోసం. ఎందుకని ఇలాంటి క్వశ్చన్ ఇచ్చానంటే నా దగ్గర వేల కొద్ది ఉన్నాయి ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నింటి ఆన్సర్ నా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు మాత్రమే చెప్పగలుగుతున్నారు.
ఏ కార్పొరేట్ స్కూల్లో పేరు చెప్పలేకపోతున్నారు అది మీ అందరూ కైండ్ నోట్ చేసుకోండి అందుకనే మీ మీద నాకు ఎక్కువ బాధ్యత ఉంది మీ అందరూ హెల్ప్ చేసి మీ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఆ ఉన్న నేచురల్ టాలెంట్ కి పదును పెట్టి మళ్ళీ సరసవీరమ్మను మీరే తయారు చేయగలరు प्राक्टिकल సౌండ్ అప్లై చేస్తే మొత్తం ఇల్లంత వైబ్రేషన్ వచ్చేసింది తక్కువైపోయి వైబ్రేట్ ఎక్కడికి వచ్చేసినంత వైబ్రేట్ చేసేసింది సో అట్లా ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని నేను ఒక డెమాన్స్ట్రేషన్ తయారు చేశాను సో పిల్లలకి సౌండ్ పట్ల అవగాహన పెరిగి ఇంట్రెస్ట్ పెరగాలంటే ఒకటేనండి మన అందరికీ బాగా గుర్తున్నది ఎంత చిన్నపిల్లల చేతిలో ఏం పెట్టినా వాళ్ళకి ఏం తెలుసు టేస్ట్ చూడటమా కేకటమా దాని చిచ్చులు కేకటమా చేతికొని బట్టలు ఆడటమా లేకపోతే బట్టీలా చేరుకొని నేల బాకెట్లో పెడతామా ఇలాంటి ఎన్ని కామన్ ప్రాబ్లమ్స్ కదా సో వాళ్ళకి మనం ఎంతసేపు పుస్తకాలలో విషయాలు రాకుండా అబౌట్ సౌండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి ఎంత ఆలోచించాను ఎలా పని చేస్తుందో ఆలోచనే నాకు విషయాలు బేసిక్స్ ప్రాక్టీస్